ఈరోజు బద్ధకంగా ఉండేవాళ్ళు కూడా ఈజీగా చేసుకునే విధంగా ఉండేటటువంటి ఫ్రై చేశాను. చూడండి, ఫ్రిడ్జ్ దగ్గరకు వెళ్ళి చూస్తే ఏమన్నా కూరకుందా అని చూస్తే అలచందలు కనపడినాయి. అలచందలతో పాటు కూరకు కనపడింది గురుగాకు. రెండు కూరలు ఎందుకు చేసేదనేసి రెండు కలిపి ఫ్రై చేశాను. ఈ విధంగా చాలా రుచిగా ఉంటుంది, ఆరోగ్యానికి మంచిది కదా అని ఈ విధంగా చేశానండి. చూడండి ఎలా చేశాను అనేసి. వీటిలో చాలా పోషకాలు ఉంటాయి, ఆరోగ్యానికి చాలా మంచిదండి. కాబట్టి ఫస్ట్ వాటర్లో సాల్ట్ వేసి అలసందలు వేసేసాను. అవి హాఫ్ ఉడికాక గురుగాకు వేసి గురుగాకు ఈ విధంగా వాటర్ ఈ విధంగా బాగా ఇమిరిపోతుంది అనమాట. ఉడికే కొద్దికి వాటర్ తగ్గిపోతుంది కదా, ఈ విధంగా అయిపోతుంది. తర్వాత వీటిని తీసి ఈ విధంగా చిల్లుల గిన్నెలో వేసేసామంటే నీళ్ళన్నీ కిందికి ఒడిగిపోతాయి, పప్పులు ఆకు మాత్రమే పైకి నిలుస్తుంది. ఈ విధంగా వడబోసుకోవాలి. వడబోసుకున్న తర్వాత బాయిల్ అయిన నీళ్ళు కూడా రసం పెట్టుకోవచ్చండి. కావాలంటే కామెంట్లో పెట్ట. కారం పొడి, పప్పులు మనము చెనిగ్గింజలు వేయించుకొని పొడి చేసుకొని మిరప్పొడి వేసి పెట్టేసాను పక్కన. ఇదిగోండి పెనంలో ఆయిల్ వేసుకొని ఆయిల్లో ఒడియం వేసి కరివేపాకు వేసాను. అవి వేగిపోయిన తర్వాత మనం ఇవి ఉంచిపెట్టాం కదా, ఈ పప్పులు ఆకు వేసి వేయించుకోవాలి. కొద్దిసేపు బాగా వేయించేసామంటే ఆ తడి లేకుండా డ్రై అవుతుందన్నమాట. ఆకు పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలండి. బాగా వేయించేసామంటే పచ్చి వాసన లేకుండా వస్తుంది కదా, ఆ నీరంతా పోయేసిందంటే బాగుంటుంది. ఈ విధంగా బాగా వేయించుకునేసి తర్వాత మనము చెనిగ్గింజలు వేయించి పెట్టుకొని పొడి చేసుకున్నాం కదా, మిరప్పొడి కూడా కలిసి పెట్టుకుని ఆ పొడి ఇందులో వేసి బాగా వేయించుకోవాలి. ఆ పొడి కూడా పచ్చి వాసన లేకుండా బాగా వేయించుకున్నామంటే చాలా రుచిగా బాగుంటుంది. మేము కారం ఎక్కువ వేసుకుంటాం, ఎక్కువ తింటాం కాబట్టి ఎక్కువ వేసాను. మీరు తక్కువ తినే వాళ్ళైతే తక్కువ వేసుకోవచ్చు, ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోవచ్చు. ఈ విధంగా వేసేసి బాగా కలబెట్టేసి బాగా వేయించేసామంటే చాలా రుచిగా బాగుంటుంది. మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ చేయండి, అట్లే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఎలా ఉంది అనేసి. ఈ విధంగా పొడి సాంబార్కి సైడ్ డిష్గా చాలా రుచిగా ఉంటుంది. సాంబార్ కూడా చేసి పెడతాను, ఆ వీడియో కూడా చూడండి, సాంబార్ కూడా చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ధన్యవాదాలండి.